ఇప్పుడు మీ అందర్ని నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు సత్తిపండు. హాయ్ స్టూడెంట్స్, మీలో చేపలు ఎంత మందికి ఇష్టం చెప్పండి ఒకసారి. చేపలు అంటే నాకు ఇష్టం, పాపలు అంటే మా అన్నకి ఇష్టం. చేపల మార్కెట్ కి ఎంత మంది వెళ్ళారు? ఎందుకంటే మన స్టూడెంట్స్ ఎవరు చేపల మార్కెట్ కి వెళ్ళారు? వాళ్ళకి కొండం రాదు కాబట్టి. బేసిక్ గా మాదో చేపల మార్కెట్ లో చేపల షాప్ అన్న, చేపల దుకాణం. మా నాన్న బయటకి వెళ్తా నన్ను కూర్చోమన్నాడు. నా దరిద్రం ఏంటంటే ఆ చేపల పేర్లు నాకు తెలుస్తావు. చేపల వ్యాపారం అంటే ఎలా చేస్తారు? రావాలి పచ్చి చేపలు, ఎండి చేపలు, ఉప్పు చేపలు, రెయ్యలు, పేతలు, పెద్ద పెరుగులే అనగాల్లో ఒకడు వచ్చాడన్న, బాబు శీల అవుతుందా? లేదండి అలా చెల్లి పద్మ అవుతుంది, పిలమంటారా? ఏం మాట్లాడుతున్నారు అన్నాడు. మీరు అడిగారు కదండి శీలవత అన్నది మా పక్క కొట్టి ఆవిడి, ఆవిడ లేదు వాళ్ళ చెల్లిని కూర్చోబెట్టింది, మీకు ఏమన్నా పొందేమో పిలమంటారా అన్నాడు. ఓ నేను అడిగిన చేపల గురించి పాపల గురించి కాదురా అన్నాడు. చేపలు అయితే మన దగ్గర వచ్చినాయి, మీకేం అడిగారు? శీలవతి కదా, ఇదిగో శీలవతి పట్టుకెళ్ళాను. ఇది నిజంగా శీలవతేనా అన్నాడు. పంది వేస్తాను, ఇది శీలవతి కాదని నిరూపిస్తాను అన్నాడు. నాకు తెలియదేటి చేపల పేర్లు గురించి. పంది వేసుకోండి అన్నాడు. ఎంత పంది అన్నాడు. చేపతో పాటు మీరు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చారు. చేప ఎంత? 200. 200 చేతిలో పెట్టి చేప పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అన్న. అమ్మయ్య నా 12 డబ్బులు నాకు మిగిలిపోయి అనుకుని లోపు వెనక్కి తిరిగి దీని పొట్టేట ఎంత ఉన్నాను. అదే లోపల శనం ఉంటుందండి, అది నీళ్ళోసుకుంది అన్నాను. ఓరి యాదవా, నేనేం అడిగాను? శీలవతిని అడిగాను. నువ్వేమి ఇచ్చావు, నీళ్ళోసుకున్నావు, దాన్ని ఇచ్చావని చెప్పి పట్టేయమని రెండు వీకెడ్ అన్నాను. శీలవతి అడిగితే నువ్వు నా గర్భవతిని ఇచ్చావని చెప్పేసి నన్ను రెండు బీకి చేపతో పాటు ఇచ్చిన 200 కూడా పట్టుకొని పోయాడన్న. ఇది ఎలా అంటాడో తెలుసా అన్న, భూమి మీద జనం ఎక్కువ ఎక్కడ ఉంటారా అంటే జనభూమి ట్రైన్లో ఉంటారని చెప్పారు అక్కడ. సరే ఈడిలా ఉంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఆ డౌట్ కూడా విచిత్రంగా ఉంటది. వచ్చాడు మంచి చేప ఒకటి అబ్బాయి అన్నాడు. చేప ఇదిగోండి కోసేమంటారా అన్న. చేపలో ముళ్ళులు ఉంటాయన్నాడు. చేపలో ముళ్ళులు కాకపోతే ములక్కాలు ఉంటాయి ఏరు తీసుకోవడానికి. నాకు మొన్న ఇచ్చిన చేపలో ముళ్ళు ఎక్కువైపోయినా, ఇందులో ముళ్ళు తీసి అన్నాడు. అది ఏమన్నా బోన్లెస్ చికెన్ అనగానే బోన్లు అన్ని తీసి పక్కన పెట్టేసి మెత్తం ఒకరు కొట్టడానికి చికెన్ అక్కది. అయ్యేం ముళ్ళులు పోనీ, ఏమన్నా గుణపాలు అంత ఉంటాయా? తీసి పక్కన పారేస్తాకే గుండు చూదులు అంత ఉంటాయి, కనబడి జాబు. వీళ్ళంటాడే ఒరే ములక్కాళ్ళు తింటే ఏమొస్తుందా అంటే నైట్ నిద్ర వస్తుంది అన్నాడట. నిద్ర వస్తుంది అన్నాడట. ఇలా ఉంటే కొంతమంది ఉంటారు అక్క, వాడు రావడం బాగానే వచ్చాడు, పిసినారుతానం కొంత ఉంటారు కదా. మామూలుగా చేప బేరం ఆడితే పర్లేదన్న, మరీ దారుణంగా ఆడితేనే దరిద్రంగా ఉంటుంది. వచ్చి బాబు పండుగ పొందా అన్నాడు. ఉంది సార్, మీకు ఎన్ని కావాలన్నా? ఎన్నో వద్దు, ఒకటి చాలన్నాడు. ఎంత అన్నాడు? 250 సార్ అన్న. ఏ 50కి రాదా? 50కి పండుగ రాదు కానీ మా ఇంటి వెనకాల మురుక్కాలలో బౌండరీ కప్పులు వస్తాయి బట్టుకెళ్ళి. వీళ్ళు అంటాడు అన్న, ఒరే కప్పలకు పెళ్లి చేస్తే ఏమవుతుందా అంటే వాటికి చదివించిన కట్న కానుకలు అన్ని మనకే వస్తాయి అన్నాడు. బాండ్రు కప్పలు ఎట్లుంటాయి? ఇదిగో మద్దం చూసుకోసారి, అద్దం చూసుకోసారి. వీళ్ళలో ఉంటే కొంతమంది ఉంటారు కదన్న, ఉప్పు చేపలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఉప్పు చేపలు కానీ ఒకటి వచ్చి, భయ్యా మీ దగ్గర ఉప్పు చేపలు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయి భయ్యా, ఇగో అన్న. అన్న నాకు డౌట్, ఈ ఉప్పు చేపలు సన్న ఉప్పు సముద్రం నుంచి వస్తాయా, లాంగ్ ఉప్పు సముద్రం నుంచి వస్తాయా? నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? లేదు బాబు, అవి రెండూ కాదు, అలలు ఒడ్డుకు వస్తాయి కదా, ఆ సముద్రం నుంచి వస్తారు. లేకపోతే అదేంటన్నా అలాగంటున్నాను అన్న, సముద్రం ఉన్నది ఒకటే కదా, మళ్ళీ సన్న ఉప్పు లాంగ్ ఉప్పు అంటే ఎక్కడి నుంచి వేస్తా అంటే, ఏమీ కాదన్న, కొన్ని లాంగ్ గా కొన్ని సన్నంగా ఉన్నాయి కదా, అందుకేం డౌట్ వచ్చి అడిగాను అన్నాడు. ఇది ఎలా అంటాడో తెలుసా అన్న, లవర్ లాంగ్ ఉంది కదా, దాన్ని ఏం అడగాలో తెలియక నువ్వు సన్న బియ్యం తింటున్నావా లాంగ్ బియ్యం తింటున్నావా అని అడిగాడట. ఇలా ఉంటే కొంతమందికి ఒక షాప్కి వెళ్ళబోయి ఒక షాప్కి వచ్చేస్తా ఉంటారు. ఒకడు వచ్చి బాబు బంగారు తీగ ఉందా అన్న. బంగారు తీగ ఉందనగానే మనకు పేర్లు తెలియదు కదా, కొద్ది కేటకారంగా ఓర్ గొంటడు బంగారు తీగ నా దగ్గర ఎందుకు ఉంటుంది, బంగారు చేపలో ఉంటుంది అన్నాను, బంగారు చేపలో ఉంటుంది అన్నాను. ఆడికి ఎక్కడో గాలినట్టుంది, నన్ను పైకి లేపి ఊపి ఊపి మరీ కొట్టాడు. అప్పుడు నాకు అర్థమైందన్న, లోతు తెలియకుండా ఈత నేర్చుకోవడం, పేర్లు తెలియకుండా కోత పెట్టడం తెలియదు. ఎలా అనిపించింది? సతీష్ చాలా బాగా చేసావు. సతీష్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే దాన్ని కంటెంట్ చేస్తే దానికి ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం చేస్తాడు, బట్ చేపల పేర్లతో సహా అన్ని చెప్పేది చూడు, చాలా బాగా అనిపించింది. సూపర్ సతీష్. మీరు చెప్పాలి దీని గురించి సతీష్, చాలా బాగా.